Cancer ఒక మహమ్మారి కాని నియంత్రించలేని వ్యాధిమి కాదు అయినా క్యాన్సర్ మరణాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి కారణం వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం ప్రాథమిక లక్షణాలు తెలిసినా నిర్లక్ష్యం చేయడం ఎంతో మంది సెలబ్రిటీలు క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించారు బతకాలన్న ఆశ మనోధైర్యం ఉంటే దేన్నైనా ఎదిరించవచ్చు ఆ ధైర్యమే క్యాన్సర్ లాంటి మహమ్మారిని పారద్రోలవచ్చు అలాంటి వారిలో కొందరు సెలబ్రిటీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని నడిపించడంలోనూ భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సోనియా గాంధీ 2011లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడ్డారు అమెరికాలో చికిత్స తీసుకున్నారు ఆ సమయంలో ఎంతో మనో నిబ్బరంతో వ్యవహరించిన సోనియా తన అనారోగ్యం విషయాన్ని సాధ్యమైనంత గోప్యంగా ఉంచారు చికిత్స కోసం కొన్నాళ్లపాటు విదేశాల్లో ఉన్నా తిరిగి వచ్చాక రాజకీయాల్లో ఎప్పటిలాగే చురుకైన పాత్ర పోషిస్తున్నారు అందం అభినయం కలబోసిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే ఈ మధ్య మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది వ్యాధి గురించి తెలియగానే చికిత్స కోసం అమెరికా వెళ్లింది తన అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది డాక్టర్ల సూచన మేరకు తన జుట్టును కత్తిరించుకున్న వీడియోను పోస్ట్ చేసింది కీమో తర్వాత పూర్తిగా జుట్టు ఊడిపోయిన తన ఫోటోలను నవ్వుతూ పోస్ట్ చేసి క్యాన్సర్ పట్ల తన దృఢమైన వైఖరిని తెలియజేసింది నిండా పాతికేళ్లు నిండకుండానే క్యాన్సర్ బారిన పడింది మమతా మోహన్ దాస్ అయినా ఆమె ఎప్పుడూ ఆత్మస్థైర్యం కోల్పోలేదు తను సహజ రీతిలో ఈ విషయాన్ని చిరునవ్వుతో స్వీకరించింది ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటించేది తాను క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నట్లు తనంతటా తాను చెప్పేదాకా ఆమెకు క్యాన్సర్ ఉన్న విషయం ఎవరికీ తెలియదు అయితే ఆమెకు సోకిన క్యాన్సర్ ఒకసారి తగ్గి మళ్లీ తిరగబడింది అయినా ఆమె భయపడలేదు ఈసారి చికిత్సలోనూ కొత్త ప్రయోగానికి తెరతీసింది అమెరికన్ క్యాన్సర్ వైద్య నిపుణులు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో తాను భాగమై క్యాన్సర్ ను జయించింది హీరోయిన్గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన గౌతమికి 2005లో రొమ్ము క్యాన్సర్ సోకింది బ్రెస్ట్ సర్జరీతో పాటు 6 ఏళ్లపాటు కీమోథెరపీ చేయించుకుంది గౌతమికి క్యాన్సర్ బయటపడేనాటికి ఆమెకు 5 ఏళ్ల పాప ఉంది చికిత్స సమయంలో జుట్టు రాలడంతో పాటు తీవ్రమైన నీరసం ఆవహించేదట అయినా తన మనసును బలంగా ఉంచుకునేదాన్నని చెబుతోంది చికిత్స పూర్తయి తిరిగి వచ్చాక తనలాంటి వారి కోసం లైఫ్ అగైన్ ఫౌండేషన్ స్థాపించింది ఏపీ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలతో పాటు బ్రిటన్ కువైట్ లాంటి దేశాల్లో సంస్థ తరపున అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా 10 ఏళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడింది తనకు అండాశయ క్యాన్సర్ అని తెలియగానే అందరిలాగే షాక్ కు గురైంది భయపడితే వ్యాధిని ఎదిరించలేమన్న సన్నిహితుల మాటలను వంట పట్టించుకుంటూ మనసును గట్టిపరుచుకుంది అతి కష్టమైన ట్రీట్మెంట్ సమయంలోనూ ఏమాత్రం మనోస్థైర్యాన్ని కోల్పోలేదు ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆన్లైన్లో ధ్యానానికి సంబంధించిన కోర్స్ చేసింది మొత్తానికి ఆమె చిరునవ్వు ముందు క్యాన్సర్ ఓడిపోయింది ఈ మధ్య క్యాన్సర్ మీద పోరాటంలో తన అనుభవాలను వివరిస్తూ హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్ పుస్తకాన్ని విడుదల చేసింది బాలీవుడ్ హీరోయిన్ లీసారే క్యాన్సర్ పై విజయం సాధించిన సెలబ్రిటీగా వార్తల్లో నిలిచింది ఆమె తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ బాధితురాలు క్యాన్సర్ రాగానే తన జీవితం అంతమైందని భావించలేదు లీసా దాన్ని బతుకుబాటలో ఎదురయ్యే ఓ సవాలుగానే స్వీకరించింది ఆమె మానసిక స్థైర్యం ముందు క్యాన్సర్ మహమ్మారి ఓడిపోయింది క్యాన్సర్ నుంచి కోలుకున్నాక పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా 2 పిల్లలకు తల్లైంది సినిమాల్లోనూ హుషారుగా నటిస్తోంది నటిగా మోడల్గా రచయిత్రిగా రాణిస్తూనే మోటివేషనల్ స్పీచ్లు ఇస్తోంది